ప్రభుత్వం గణపతి నవరాత్రిని నిషేధించగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రైవేట్ స్థలాల్లో కోవిడ్ పాటిస్తూ గణపతి నవరాత్రి చేసుకొచ్చిన ఆదేశాలు ఇవ్వడంతో తక్కువ సమయంలో గణపతిని ఏర్పాటు చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో గణపతి నవరాత్రులు ప్రైవేట్ స్థలాల్లో ఘనంగా ప్రారంభించడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో వరసిద్ది వినాయక 13వ వార్షికోత్సవ శ్రీకారం చుట్టారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. మాజీ చైర్మన్ వెంకటరాజు ఆధ్వర్యంలో సభ్యులు కూడా హాజరయ్యారు. అదేవిధంగా మాజీ ఎంపీపీ వల్ల చంద్ర ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులకు శ్రీకారం చుట్టారు. కాకినాడ నగరంలో కూడా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. తిమ్మాపురం గ్రామంలో ఏం చేసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క దివ్య మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. నేటి సంవత్సరానికి 13వ వార్షికోత్సవములు మాదారపు తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మాదారపు తాతాజీ ఆలయ ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు పాటిస్తూ భక్తజన అందరూ కూడా గ్రామంలో జీవించే భక్తులందరూ కూడా నిరంతరం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాదారపు తాతాజీ గారు ఆకాంక్షిస్తూ ఈ యొక్క వినాయక మహోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా సర్పుర గ్రామ ప్రజలకు, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రి పుత్సల కన్నబాబు గారికి, అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు సర్పురం గ్రామంలో కులా చంద్రబాబు గారి కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు హైకోర్టు మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈరోజు మా కులా చంద్రబాబు చారిటబుల్ ట్రస్ట్ గౌరవ చేసిన కులా ప్రభాకర్ గారు, అలాగే సర్పురం గ్రామ సర్పంచ్ శివ నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు సంస్థ జీవకోటి ప్రాణి కూడా సుభిక్షంగా ఉండాలని, అలాగే మన యొక్క పాడి పంటలతో రైతులందరూ కూడా చాలా ఆనంద ఉత్సాహాలతో ఉండాలని, అలాగే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు